తెలుగులో అగ్ర హీరోయిన జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించి ఇటీవలే కొమరం భీమ్ ఇంట్రో టీజర్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు దేశమంతటా ఓ ఊపు ఊపేస్తోందనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ టీజర్ అన్ని భాషల్లోనూ ట్రెమండరస్ రెస్పాన్స్ను దక్కించుకుంది. ఇక ముఖ్యంగా హిందీ గురించి మాట్లాడుకుంటే హిందీలో ఈ టీజర్ ఇప్పుడు అత్యధిక వ్యూస్తో లైక్స్తో దూసుకుపోతోంది. ఇక కామెంట్ల సెక్షన్లో చూసుకుంటే హిందీ జనాలు కూడా ఎన్టీఆర్ని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. బాహుబలి సినిమాని బ్రేక్ చేసి వాటి రికార్డులను కొల్లగొట్టే సినిమా ఇదని చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి బాలీవుడ్లో కూడా క్రేజ్ ఉంది. ఎలాగంటే మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతూ అక్కడ యూట్యూబ్లో అందుబాటులో ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాలు అక్కడ డబ్ అయి హిందీ వర్షన్లో యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటున్నాయి. వాటిని బాలీవుడ్ అభిమానులు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఎన్నో సినిమాలు సింహాద్రి, ఆది, టెంపర్, రభస, రామయ్య వస్తావయ్య, బాద్షా, నాన్నకు ప్రేమతో, బృందావనం, జైలు అవకాశ, ఇలా ఎన్నో చిత్రాలు హిందీ డబ్బింగ్లో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూస్ను దక్కించుకుంటున్నాయి. దాదాపు ఒక్కో సినిమా 50 మిలియన్స్, 100 మిలియన్స్, 80 మిలియన్స్ ఇలా మంచి వ్యూస్తో అక్కడ కూడా ఎన్టీఆర్ సినిమాలు మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. ఇక అంతేకాకుండా ఇటీవలే రామరాజు టీజర్లో కూడా రామ్ చరణ్కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ హిందీలో ఇవ్వడం జరిగింది. హిందీలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వర్షన్ అద్భుతంగా ఉందని కూడా ప్రశంసలు దక్కాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. మెల్లమెల్లగా బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన కొమరం భీమ్ ఇంట్రో టీజర్ నుండి జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన అన్ని విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు బాలీవుడ్ అభిమానులు. సో మొత్తం మీద కొమరం భీమ్ ఇంట్రో టీజర్తో బాలీవుడ్ని కూడా షేక్ చేశాడు మన యంగ్ టైగర్. మరి సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని అంటడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు.